హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. యవనస్తులకు మంచి పేరు ఉంటుందా చెడ్డ పేరు ఉంటుందా? ఆ కుర్రోడా వాడా అడి వేడి వేడియా ఆడ అవతారం చూడేట్టుందో, ఆ జుట్టు ఏంటి, ఆ ప్యాంట్ ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఏంటండి చిన్నప్పుడు వేస్తే సరిగ్గా ఉంటుంది బాడీ లాంగ్వేజ్ అన్నాడు. సరిగ్గా సరిగ్గా అన్నావు అనుకో, అప్పుడు సరిగ్గా ఉంటాడు. యా అని బలి చెప్తున్నావు రాట యా అట అడగంటాడు పెద్ద యా 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 అనుకుంటూ కూర్చుంటాడు. పిల్లలు అబద్ధాలు ఆడితే మా నాయనే నీకు ఎంత బాగా అబద్ధాలు వచ్చి బతికిపోతారు లోకల్లో అందంట అమ్మ, ఏంటంటే బతికిపోతాడు అంట లోకల్లో అబద్ధాలు ఆడితే. ఓ రోజు ఏదో ఓ పిల్లడు వచ్చి సూద్ తీసుకొచ్చాడంటే ఎక్కడో పక్కింట్లో నుంచి, మా నాయన నా బంగారం రా సూద్ కొనుక్కుందామని తెచ్చేవారా చీర దొరికిపోయింది కుట్టుకున్నాం అంటే, అంటే మమ్మీకి ఎంత ఇష్టమైందని రెండోసారి కోడిగుడ్డు తెచ్చాడంట. బరే కోడిగుడ్డు తెచ్చిందరా, ఆమ్లెట్ వేసి పెట్టిందంట. మూడో రోజు ఇంకోటి తెచ్చాడు గజ దొంగ అయిపోయాడు. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, చాలాసార్లు కేసులు పెట్టారు, చివరికి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష ముందు అడుగుతారండి ఏమని చివరి కోరిక, మా అమ్మ చెవిలో ఓ మాట చెప్పాలన్నాడంట. అమ్మ ఏమో ఎక్కడన్నా డబ్బులు దాచాడు కాబోలు ఇంకా ఇప్పుడు తచ్చాడు ఆ డబ్బులు అంటే చెప్పిపోతాడు అనుకొని చాలా ఆశగా వచ్చిందంట. రెడీగా వచ్చి చెప్పయ్యా ఏమైందయ్యా అంటే చెవి దగ్గరే పెడితే చెవిని నోటితో గట్టిగా పట్టుకొని, నేను సూది దొంగతనం చేసినప్పుడే నన్ను నువ్వు సరి చేస్తుంటే నేను వాళ్ళ చెరలో పడి ఉరిశిక్ష పడేదా అని కసిక్కడు కొరికేశాడు అనుకో. ఏంటండి చిన్నపిల్లలు తప్పు చేస్తే తండ్రి దగ్గర నటిస్తారు, తల్లి దగ్గర నటించక్కర్లా, తల్లికి బాగా తెలుసు వాడు మూతి చూడంగానే చెప్పేస్తావు వాడు ఏం తిన్నాడో. బయటకు పోయి సారా దిగి వచ్చినంటే తండ్రి ఏమినా ఏమి లేదు రన్నా అంటాడు. మమ్మీ తెలుసు ఏంటే ఏం లేదండి మనోడు చాలా మంచిడండి అని కవరప్ చేయకండి, అది నాశనానికే కారణమవుతుంది. తల్లికి తెలుసు బిడ్డల యొక్క కదలికలన్నీ బాగా తెలుసు. అమ్మాయిలు కానివ్వండి సెల్ ఫోన్ పట్టుకొని ఆ గదిలోకి వెళ్ళి బైబిల్ కూడా పట్టుకొని వెళ్ళింది, బైబిల్ చదువుతుందో సెల్ ఫోన్ చూస్తుందో మీకు తెలీదు మరి చూసి ఊరుకుంటారే. ఏమన్నంటే తిరగబడద్దండి, ఇంట్లో నుంచి వెళ్ళిపోద్దేమో పొతపని, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయా మా నాన్న మీద బెదిరించి సినిమాలకు వెళ్ళొద్దరా మారు మనసు పొందరా అంటే బాగానే ఉంది నువ్వు 40 సంవత్సరాలు చూసి తిని తాగి మారావు, నన్ను ఇప్పుడే మారమంటావు 18 ఏళ్ళే నాకు సినిమాలు లేకపోతే లైఫే ఉంది బోరు అని చెబుతుంటే రోజు ఇసుకిచ్చేస్తుంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయానండి ఇంట్లో నుంచి వెళ్ళిపోయా ఓ ఫ్రంట్ రూమ్లో ఉన్నాను, వస్తాడు కాబోలు మా నాన్న రాలా. నా ఫ్రెండ్ అన్నాడు రే ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ, నాకే లేదు నీకెక్కడ చేసే చోటు, అయ్యాలి మా నాన్న చర్చికి వెళ్తారా అక్కడికి వెళ్ళు నువ్వు అటు ఇటు తిరుగు నీకు తెలుసు నా ఫ్రెండ్ ఫ్రెండ్ అని, నువ్వు చూడంగానే మా జైపాల్ కనపడ్డాడు అడుగుతాడు చెప్పరా ఇక్కడ ఉన్నానని చెప్పా. వెళ్ళాడు అటు ఇటు తిరిగాడంట, మా నాన్న చూసి చూడడం ఊరుకున్నాడు ఆయన అసలేస్తూ. ఏరే వెళ్ళి జైపాల్ ఫ్రెండ్ రండి ఏమైతే ఏంటి అన్నాడండి. జైపాల్ నా దగ్గర ఉన్నాడండి ఏడుస్తున్నాడండి రెండు రోజులు తిండి లేదండి. లేదా ఓకే బుద్ధి వస్తే రమ్మని అదే చేస్తే చావున్నాడు. వాడు వచ్చి ఒరే మీ నాయన ఏంటో అంత స్ట్రిక్ట్ అసలు జాలి తయలేదురా చస్తే చావమన్నాడు బుద్ధి వస్తే రమ్మన్నాడు లేకపోతే చావమన్నాడు ఆయనే రాడంట. మరి వచ్చిందిగా బుద్ధి ఇంకేం చేస్తాం మళ్ళీ ఆ పెట్టి పట్టుకొని వెనకాల దుడ్డుదారు ఉండేది పూర్వకాలం వెనకాల రూమ్లో నుంచి మెల్లగా రూమ్లోకి వెళ్ళిపోయి ఏమరన్నట్టు కూర్చుండిపోయా. ఏంటండి మా నాన్న వచ్చి బతున్నాడు అనుకో ఇంకో 3 నెలలకు ఇంకోసారి వెళ్తా, మళ్ళీ బతున్నాడు తెచ్చుకోండి అనుకో ఇంకోసారి వెళ్తా, ఇంక ఇంతే అవుద్ది తమాషా, బతకంతే ఏమవుద్ది పారిపోవటమే అవుద్ది. పిల్లలు ఏది చెప్తే చేయకండి, పిల్లలకు బుద్ధి రావాలి. బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, ఆ తండ్రి తల్లిలాగా ప్రేమించాడు, తండ్రిలాగా లాలించాడు, తండ్రిలాగా అతనికి స్వేచ్ఛనిచ్చాడు, తల్లిలాగా అతన్ని చేర్చుకున్నాడు. అదే మన యేసుప్రభు చేసేదాన్ని. యేసయ్య ప్రేమ కలిగిన వారు యేసును ప్రేమను మన జీవితాల్లో మంచి తల్లిదండ్రులుగా మనం ఉండగలుగుతాం. మనకిచ్చిన బిడ్డలను యోగ్యులుగా పెంచాలి. నీ బిడ్డలు నీ ఎఫెక్ట్ నీ రెండో తరం మీద కూడా వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీరు అమ్మే అవ్వచ్చు అమ్మమ్మే అవ్వచ్చు, అమ్మమ్మ అయినా కూడా
అమ్మమ్మ ప్రభావం మనవల మీద కూడా ఉంటుంది అన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత విశ్వాసంగా ఉండాలో, గర్భవతులైన వివాహితులైన ప్రతి స్త్రీ గుర్తించాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ ప్రేమతో మేము నింపబడి మా బిడ్డలను తండ్రి దైవ ప్రేమతో పెంచుకోవడానికి సహాయం చేయము. తల్లిదండ్రులు లేని అనాథలుగా క్రీస్తుని ఎరగని అనేకులు అవిశ్వాసులు ఈ లోకంలో ఉంటుండగా నాయన నీ ప్రేమ మాధుర్యాన్ని వారికి పంచడానికి సహాయం దయచేయము. ఇక్కడున్న యవనస్తులు నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. వారి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ వెరుగుదేవు కదా. లోకంలో లోక కార్యాలలో మునిగిన వారు నీ నామానికి, నీ ప్రేమకు, నీ శక్తికి ఆకర్షితులు అవునట్లుగా తిమోతి వలె తమ్ము తాము అప్పగించుకొని ఆత్మలను పట్టే జాలర్లుగా మారుటకు సహాయం చేయి. ఈ సంఘములో నీ ప్రేమ మాకు దయచేయి నాయన. హెచ్చరికలు మాకు దయచేయ్యా. గారాబ కాక దైవ భయముతో పెంచగలిగిన స్థితిని మాకు దయచేయము తండ్రి. మా బిడ్డను పెంచడం మాకు నేర్పించు అని మనోహ దంపతులు ప్రార్థించినట్లుగా ప్రతి తల్లి తండ్రి బిడ్డల కొరకు ప్రార్థనతో నీ సన్నిధిలో ఎదురు చూచి పెంచుటకు సహాయం చేయ. అన్నా వంటి ప్రార్థనా పరులను లేపమనాయన. ప్రవక్తలను ప్రొడ్యూస్ చేసే సంఘముగా మా సంఘాన్ని చేయి. ప్రతి భర్త తన భార్యను కొనియాడినట్లుగా పవిత్రాలుగా, జ్ఞానవంతురాలుగా, ప్రార్థనా పరురాలుగా ఉండే స్త్రీలను మా మధ్య లేపు. మా వ్యక్తిగత విషయాలలో నాయన మేము నీకు స్థానం ఇవ్వటానికి, మా కుటుంబాల్లో నీకు ప్రాధాన్యత ఇవ్వడానికి నీ ప్రణాళికలు మా పట్ల, మా బిడ్డల పట్ల నెరవేరటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.